రాబోయి చందమామ సీరియల్కి సంబంధించిన ఈ రోజు పూర్తి ఎపిసోడ్ రేపటి ప్రోమో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రికకు ఎలా అయినా సరే ఒక ఇంజెక్షన్ ఇచ్చి శాశ్వతంగా నిద్రలోకి పంపించాలని రుద్రాన్ని అనుకుంటుంది ఇక చంద్రిక ఉన్న ప్లేస్లోకి వెళ్ళి బలవంతంగా నిన్ను భరత్ దగ్గరికి తీసుకువెళ్ళాలి భరతినికి ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు నన్ను అర్థం చేసుకో చంద్రిక నీ బలం కోసమే ఈ ఇంజెక్షన్ ప్రస్తుతం డాక్టర్ లేడు అందుకని నేనే ఇస్తున్నాను ఈ ఇంజెక్షన్ తర్వాత నువ్వు భరత్ ఒక్కటైపోండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ మాట్లాడుతూ చంద్రికకు ఇంజక్షన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రుద్రాణి ఇక చంద్రిక మాత్రం రుద్రాన్ని తెచ్చిన ఇంజెక్షన్ను తోసేసి రుద్రాణి నీరజను ఇద్దరిని తోసేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇక తలుపులు గెడపెట్టి బయటికి వెళ్ళి నీరజ ఏదో చంద్రికను పట్టుకోవడానికి ప్రయత్నించినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక రుద్రాణిని వెనక్కి లాగుతూ పారిపోయింది మేడం చంద్రిక వదిలేయండి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అనేసరికి నువ్వాపు దాన్ని పట్టుకో అని చెప్తే పట్టుకోకుండా వదిలేసి ఇప్పుడు నన్ను పట్టుకొని వేలాడుతున్నావా అంటూ రుద్రాని నీరజను తోసేస్తుంది ఇక నీరజ వెళ్ళిపోయింది కదమ్మా తలుపు కూడా పెట్టేసింది ఇప్పుడు ఏం చేస్తారు పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని తోసేసింది నేనెంత మేడం తనకి అని అంటుంది అయితే ఇంకా వెంటనే కానిస్టేబుల్ కి కాల్ చేసి వచ్చి తలుపులు ని చెప్తూ ఉంటుంది రుద్రాని ఇక కానిస్టేబుల్ రాగానే చంద్రిక చంద్రిక అనుకుంటూ బయటికి పరిగెడుతుంది చంద్రిక మాత్రం బయటికి వెళ్ళి అక్కడి నుంచి ఒక గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది గుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది నేను నేనే తప్పు చేశానని నా జీవితంలో అన్ని కష్టాలే పెడుతున్నావు నా భర్తకి నా కూతురికి ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు ఇప్పటికైనా నా బిడ్డని నన్ను ఒక్కటి చేయు దేవుడా ఎప్పుడు ఎన్నో కష్టాలు పడుతూనే వచ్చాను ఇప్పటికీ అదే కష్టాల జీవితం ముగిసింది అనుకుంటే మళ్ళీ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు ఇప్పుడైనా నా భర్తకు నిజం తెలిసి నా నిజాయితీ బరువు బయటపడితే చాలు అంతే అని ఇక దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటుంది ఇక్కడ రుద్రాణి మాత్రం అందరికీ ఫోన్ చేసి ఇంటి దగ్గర సెక్యూరిటీని అరేంజ్ చేయండి ఈ అమ్మాయి ఇంటి దగ్గర కనిపిస్తే నాకు చెప్పండి అంటూ చంద్రిక ఫోటోని అందరికీ పంపిస్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ చెప్పి వెంటనే చంద్రిక కోసం అలర్ట్ చేయమంటూ చెప్పడంతో ఇక రుద్రాని దగ్గరకు నీరజ వచ్చి మేడం పదవిలో ఉంటే మనం ఏదైనా చెయ్యొచ్చు కదా అంటే నువ్వు నోరు మూసుకొని కారెక్కు ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపేస్తాను అంటూ రుద్రాని నీరచన్ను తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది అయితే ఇంట్లోకి వెళ్ళేసరికి భరత్ మీనాక్షి వీళ్ళంతా కోపంగా మాట్లాడుతూ ఉండేసరికి రుద్రానికి డౌట్ వస్తుంది చంద్రికనే వచ్చి నిజం మొత్తం చెప్పింది అని అనుకుంటారు కానీ చంద్రిక రాదు స్నేహను బెయిల్ పైన భరత్ ఇంటికి తీసుకొని వస్తాడు నేనే భరత్ గారికి నిజం చెప్పాను అంటే భరత్ కోపంగా నువ్వు నన్ను ఇంత చీట్ చేస్తావని అనుకోలేదు రుద్ర నేను స్నేహ పైన ఏం పెట్టమని చెప్పాను చంద్ర స్నేహను కనీసం కొట్టొద్దని కూడా చెప్పాను కదా అలాంటిది నాకు తెలియకుండా తన అన్న దిబ్బలు కొడతావా అది కూడా నువ్వు పెట్టిన కేసులేంటో తెలుసా చంద్రికను తను చంపాలని ప్రయత్నించిందా అసలు ఇంతకీ స్నేహ చంద్రికను తీసుకెళ్లిందో లేదో క్లారిటీ లేకుండానే తన పిచ్చి పిచ్చి కేసులు పెడతావా అసలు నువ్వు పెట్టిన కేసులేంటో నీకు అర్థమవుతుందా అంటూ రుద్రాని పైన మండిపడితే నేనేం చేయాలి భరత్ ఈ కేసులో ఐజెపి గారు ఇన్వాల్వ్ ఉన్నారు నేనేం చెయ్యలేను కావాలంటే మాట్లాడించాలా తనే ఆయనే ఇవన్నీ కేసులు పెట్టమంటే జస్ట్ నేను నా డ్యూటీని చేశాను అంతే అంటూ రుద్రాన్ని కవర్ చేస్తూ ఉంటే మీనాక్షి అంటుంది కవర్ చేసుకో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మరో కొన్ని ఆడు అంటూ ఉంటుంది చెప్పావు కదా రుద్ర స్నేహను నేను బయటికి తీసుకురాలేను అని చెప్పి ఇప్పుడు బెయిల్ పైన బయటికి తీసుకొచ్చాను కేసు నుంచి కూడా బయటికి తీసుకొస్తాను త్వరలోనే మీ ఐజెపి గారికి అలానే మీకు నేను సవాలు విసురుతున్నాను నా మాట లెక్కలేకుండా మీరు చేసినందుకు మీ సవాల్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను తనని కేసు నుంచి బయటికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ భరత్ కోపంగా వెళ్ళిపోతే అమ్మయ్య చంద్రిక అయితే రాలేదు కదా అంటూ రిలాక్స్ అవుతుంది రుద్రానే ఇక నీరజ మీ అదృష్టం కలిసి వచ్చింది మేడం చంద్రికనే ఇంటికి వచ్చి అని అని చెప్పేసింది అనుకున్నాను కానీ చంద్రిక ఏం చెప్పలేదు ఇప్పుడు స్నేహగారే వచ్చారా చంద్రిక వస్తే మీ పని గోవిందా అంటూ నీరజ మాట్లాడుతుంది ఇక రుద్రాని కోపంగా బయటికి వెళ్ళిపోతుంది ఇక చంద్రిక హాస్పిటల్కు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కోసం డాక్టర్ని అడుగుతుంది అవునా అమ్మా ఒకరోజు మీ అత్తయ్య కూడా వచ్చి నీ డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం అడిగారు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేము కదమ్మా అంటే ఆ రోజు డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకెళ్ళినప్పుడు నేను కోమలోకి వెళ్ళాను డాక్టర్ అందుకనే అవి మిస్ అయ్యాయి నాకు మళ్ళీ ఇవ్వండి అని అడగగానే డాక్టర్ సరే అంటూ రిపోర్ట్స్ చంద్రికకు ఇస్తాడు చంద్రిక థాంక్స్ అంటూ వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక సైన్ చేయమ్మా అంటూ రికార్డ్స్లో సైన్ చేయించుకుంటాడు డాక్టర్ ఇక చంద్రిక వెళ్తూ ఉండగా రుద్రాని రోడ్డుపైకి వచ్చి కొంతమంది రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది ఈ అమ్మాయి కనుక కనిపిస్తే చంపేయండి మరేం పర్లేదు మీ పైన ఎటువంటి కేసులు రాకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్న పోలీసుని కాబట్టి ఒకప్పుడు కొన్ని కారణాల చేత నేను ఆఫ్ డ్యూటీలో ఉండాల్సి వచ్చింది ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్న మీకేం కేసులు రాకుండా చూసుకుంటానంటే మీరు ఇంత మాటిచ్చాకే ఎందుకు మేడం చెయ్యము ఖచ్చితంగా లేపేస్తాము అంటూ చంద్రిక ఫోటోని తీసుకెళ్తారు ఇక చంద్రిక ఒకవేళ ఇంటి దగ్గరికి రాదులేండి ఇంటికి వస్తే తన కూతుర్ని తెచ్చి మీకు ఇస్తాను ఆ కూతుర్ని కూడా చంపేయండి అంటూ ఉంటుంది ఇక చంద్రిక ఇవన్నీ వింటుంది వెనుక నుండి రౌడీలతో రుద్రాన్ని మాట్లాడుతూ ఉన్న చంద్రిక నిలబడి వింటూ అంటే ఇప్పుడు నా కోసం ఇంటి దగ్గర సెక్యూరిటీని ఏర్పాటు చేసింది అంటే నేను ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు ఇప్పుడు రోడ్డు పైన రౌడీల్ని పెడుతుంది నేను ఎక్కడికి వెళ్ళాలి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ని తీసుకెళ్లి భరత్ గారికి చూపిద్దాము అనుకుంటే అసలు ఆ ఛాన్స్ లేకుండా చేసింది ఈ రుద్రాన్ని ఈ రుద్రాన్ని నా జీవితం నుంచి ఎప్పుడు పోతుందో అంటూ చంద్రిక బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్తే పాపని ఏదో ఒకటి చేస్తుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళటం కరెక్ట్ కాదు అంటూ ఆ రోడ్డుపై నిలబడి చంద్రిక బాధపడుతూ ఉంటుంది ఇక రేపటి ప్రోమోలో మీనాక్షి స్నేహ ఇద్దరు రుద్రానికి సవాల్ విసురుతూ ఉంటారు నువ్వు ఇంటి ముందు ఇంత సెక్యూరిటీ ఎందుకు అరేంజ్ చేశావు అంటూ స్నేహ అడుగుతుంది ఓ చాలా భయపడుతున్నావు అనుకుంటా అనేసరికి మీనాక్షి అవును చంద్రిక వస్తుందని ఈమె భయం భయం అంతా అందుకనే రుద్రాని దగ్గర నుంచి చంద్రిక తప్పించుకుంది స్నేహ ఇప్పటికే హాస్పిటల్కు వెళ్లి తను డిఎన్ఏ రిపోర్ట్స్ ని కూడా తీసుకుంది అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్స్ తోనే ఇవన్నీ అరేంజ్మెంట్స్ అంటూ రుద్రానికి అనేసరికి రుద్రానికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనాక్షి అంటుంది నువ్వు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా దొరికిపోతావు దయచేసి ఇంటి నుంచి వెళ్ళిపో నీ ప్రాణానికే రక్ష లేకపోతే భరత్ ఏం చేస్తాడో నీకే తెలీదు అంటూ రుద్రాణిని బెదిరిస్తూ ఉంటే రుద్రాన్ని షాక్ అయిపోతూ ఉంటుంది మరి నిజంగానే స్నేహ డిఎన్ఏ రిపోర్ట్స్తో భరత్ మీనాక్షి వరకు ఎలా చేరుకుంటుంది నిజం బయటికి ఎలా వస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్స్ ద్వారా మన ఛానల్లో తెలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని నోటిఫికేషన్ బెల్స్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో